నమస్తే, నేను జ్యోత్స్న. హైడ్రా బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చామంటున్నారు బాధిత కుటుంబాలు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామంటున్నారు. ఎప్పుడు కూలుస్తారో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని అంటున్నారు హైడ్రా బాధితులు. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో రోడ్డున పడుతున్నామని, బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నామంటున్నారు. హైడ్రా బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్ కు చేరుకున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నామని చెప్పేసి బాధితులు అంటున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామంటున్నారు. వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, జ్యోత్స్న, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా హైడ్రా బాధితులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. చాలా మంది ఇళ్లకు మార్పు చేస్తున్న చోటు కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. హైడ్రా చాలా చెరువుల చుట్టుపక్కల కావచ్చు, జలాశయాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎఫ్టీఏలు బఫర్ జోన్ పరిధిలో, దాంతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయడంతో కూడా హైడ్రా అధికారులు వెళ్లి అలౌడ్ చేస్తున్నంతటి కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోజు ఒక మహిళ అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్తలు ఒకసారిగా రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీనికి తోడు హైదరాబాద్ బాధితులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కోరుతూ తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వారంతా కూడా మరి కాసేపట్లో పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి తో పాటు పలువురు నగర నాయకులంతా కూడా హాజరయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కేటీఆర్ సమావేశానికి వస్తానుకున్నప్పుడు కూడా వేరే షెడ్యూల్ కారణంగా రావట్లేదు. ఇప్పుడు హరీష్ రావు తో సమావేశం కొనసాగుతుంది. హైదరాబాద్ బాధితులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా తమకు నోటీసులు ఇచ్చి సర్దుకోకని వ్యవధి లేకుండా ముందే వాటిని కూల్చివేస్తుందన్న భయంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఉన్నటువంటి చాలా మంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్లంతా కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వివిధ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుని హరీష్ రావుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రానున్న రోజుల్లో ఇప్పటికే కూల్చివేతలపై పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. పెద్దలను వదిలి పేదలనే కొట్టుతుంది. ఒకవైపు శని ఆదివారాల్లో కోర్టుకు పనిదినాలు లేని సమయంలో నోటీసులు ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా, కోర్టుకు వెళ్లి అప్రోచ్ కాకుండా ప్రభుత్వం కావాలనే శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటికి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేయడం కోసం ఒకవైపు అక్రమ నిర్మాణాలు ఉంటే చట్టబద్ధంగా కూల్చేయాలి తప్ప పేదల్ని భయభ్రాంతులకు గురిచేసి అనవసరంగా వారి జీవితాలతో ఆటలాడుకోవద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే డిమాండ్ చేస్తూ వస్తుంది. ఒకవైపు మూసీ పరిసర ప్రాంతాల్లో గతంలో మేము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టాము, ఇప్పుడు లక్షన్నర కోట్లతోటి మూసీ అభివృద్ధిని అభివృద్ధి చేయాల్సిన అవసరం మేము ఉంది, పెద్ద ఎత్తున కూడా 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి మూసీ సుందరీకరణ కోసం మేము ఎస్టీపీలు నిర్మించాము, ప్రభుత్వం కావాలనే మూసీ అభివృద్ధి ముసుగులో పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద స్కామ్ కు తెరలేపుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ ఉంది. దీనికి తోడు ఒకవైపు హైడ్రా దూకుడు వ్యవహారం అంతా కూడా సర్వత్రా విమర్శకు లోనవుతుంది. ఇప్పటికే కోర్టు కూడా వారికి ముట్టికాయలు వేస్తుంది. ఒకవైపు హైడ్రాకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి తగినంత వ్యవధి ఇవ్వకపోవడంతో కూడా చాలా మంది తమ సామాన్లు కూడా సర్దుకోలేని పరిస్థితుల్లో ఇళ్లను కోల్పోతున్నారు. నిన్న స్కూల్ పిల్లలు కావచ్చు, సున్నాం చెర్ల జరిగినటువంటి విషయంలో కావచ్చు, వారి పుస్తకాలు కూడా బయటకు తీసుకురాకుండా వ్యవధి లేకుండా కూల్చివేతలు చేపట్టడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరినీ కూడా కూడగట్టుకొని ఒక పోరాటానికి సిద్ధం కావడం కోసమే బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఒక ప్రణాళిక చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే చాలా మంది హైదరాబాద్ బాధితులు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. జోస్నా, రైట్ రైట్ ఏవై స్వామి.